ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపుతో మహిళా దినోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు సంబరాలు జరుగునున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు చేపట్టడానికి సమయత్తమయ్యారు ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని టిఆర్ఎస్ నిర్ణయించింది మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబరాలు నిర్వహించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలో ఇవాల్టి నుంచి సంబరాలు మొదలయ్యాయి మహిళల అభ్యున్నతి కోసం మంచి మంచి పథకాలను తీసుకొచ్చి మహిళా బంధుగా సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ మిషన్ భగీరథ ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి అందుకే ఆడబిడ్డలంతా సీఎం కేసీఆర్ ను తమ తోబుట్టుగా భావిస్తారు ఈ నేపథ్యంలో ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది టిఆర్ఎస్ మూడు రోజుల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఇవాళ జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు కటౌట్లకు మహిళా నాయకులు కార్యకర్తలు రాఖీలు కట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్వయం సహాయక సభ్యులను మహిళా నేతలు సన్మానిస్తారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ వంటి ఆకారాలతో మానవహారాలు తదితర కార్యక్రమాలు చేపట్టేలా టిఆర్ఎస్ మహిళా నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు రెండో రోజు సోమవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అక్కడ మహిళా నేతలు సెల్ఫీలు తీసుకుంటారు మహిళా దినోత్సవం రోజైన 8న అన్ని నియోజకవర్గ స్థాయిలో మహిళలతో కలిసి సంబరాలు నిర్వహిస్తారు